మంచు తుఫాన్తో కెనడా విలవిల్లాడుతోంది. ముసురుగా పట్టినట్లుగా నాన్ స్టాప్గా మంచు వర్షం కురుస్తోంది. కెనడా మొత్తం మంచుతో నిండిపోయింది. ఇళ్ళు, భవనాలు, రోడ్లు, ఇలా ఏది చూసినా ఎటు చూసినా కనుచూపు మేర మంచే కనిపిస్తోంది. భారీ మంచు తుఫాను కారణంగా రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోతోంది. రోడ్లపై మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా క్షణాల్లోనే మళ్ళీ మంచు కమ్మేస్తోంది. కుండపోత వాన కురిపిస్తున్నట్లుగా దంచి కొడుతోంది మంచు వర్షం. భారీ మంచు వర్షంలోనూ యథాతథంగా కొనసాగుతున్నాయి కార్యకలాపాలు. మంచు గుప్పెట్లోనే ఆఫీసులకు వెళ్తున్నారు కెనడా ప్రజలు. మంచు గడ్డలపై రయ్యమని దూసుకుపోతున్నాయి కార్లు. ఒక్క టొరంటో నగరంలోనే 20 సెంటీమీటర్లకు పైగా మంచు వర్షం కురిసింది. ప్రస్తుతం కెనడాలోని పలు నగరాల్లో -8 డిగ్రీస్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో గడ్డకట్టే చలితో గజగజా వణికిపోతున్నారు కెనడా ప్రజలు. ఒకవైపు మంచు తుఫాను కెనడాను అతలాకుతలం చేస్తుంటే మరోవైపు అక్కడి దృశ్యాలు మైమరిపిస్తున్నాయి. శ్వేతవర్ణంతో అద్భుత లోకాన్ని తలపిస్తోంది. నేల మొత్తం తెల్లని పానుపులా మారిపోతే ఇళ్లన్నీ మంచు పర్వతాలని తలపిస్తున్నాయి. కెనడాలో ఎటు చూసినా తెల్ల తెల్లగా మెరిసిపోతూ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి.